మక్కలు కొనుక్కున్నా రైతులు ఇబ్బందులు పెట్టినా నీ ఫామ్ హౌస్ దున్నుతాం కు బండి సంజయ్ హెచ్చరిక రాన్ రాను వ్యవసాయమే వద్దంటాడేమో ధరణి పేరుతో పేదల భూములు లాక్కుండు తెలంగాణ గడ్డ హిందువుల అడ్డ ప్రజలంతా పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన సాగుతోందని జవదేకర్ విమర్శించారు టిఆర్ఎస్ తో ఇక యుద్ధమేనన్నారు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రజలు రెండు వేల ఇరవై మూడులో టీఆర్ఎస్తో యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు సంజయ్ యాత్రకు మంచి స్పందన ఉందన్నారు ఇక అడుగు అడుగునా అధికార దుర్వినియోగం చేస్తున్న దాని గురించి ఇక దాని గురించి చాలా మంచిగా చెప్పింది ఇగో వీళ్ళ మంచిగా గీ కర్రలు గీ కర్రలు చూడండి ఇగో గీతమ్మి గురించి నేను చెప్పింది నాకు నాకు తెలిసి వీడికి పట్టుమని పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు కూడా ఉండుండవు గీడు కర్ర పట్టుకొని కొట్టడానికి పోయిండు మనం నేర్పిస్తుంది ఏంటంటే సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఒక రౌడీ మూకలను తయారు చేస్తున్నాం ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడో ఇంకేదో వచ్చినప్పుడు వీళ్ళకు కార్యకర్తలనే ముసుకులేసి అరే ఈ కార్యకర్తలు లాగుండండి రేపు మీకు భవిష్యత్తు ఉంటుంది మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తే మీకు పార్టీ ప్రెసిడెంటో యూత్ ప్రెసిడెంటో మీ జిల్లా ప్రెసిడెంట్ ఏంటో ఇస్తామని చెప్పి వాళ్ళ జీవితాలను సర్వనాశనమే చేస్తున్నాం కానీ వాళ్ళనైతే మనం బాగు చేయట్లే ఇది అందరికి కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం దీని గురించి ఇక ఏమనుకున్నా ఎవరు మాట్లాడుకున్నా ముచ్చడి చెప్పాల్సిందే చెప్పిన